Hello all, welcome back to my channel. Ela unnarandi em chestunaru andaru baunnara nen kuda baunnanu mirandaru kuda baunnalani baundalani korukuntu ee roju video aithe thumbnail lo chusesi untaru kada day in my life chaala rojulu tarvata day in my life video aithe chestunanu adi kuda chaala happy happy ga gadichina day anamata basic ga kartik maasam start ayindi kabatti andariki manaki ekkuva devotional feeling aithe ekku untadi kada naakaithe chaala ekku untadandi ee maasamlo mari andariki అంతేలేండి. అయితే ఈరోజైతే ప్రయాణం అవుతున్నాం. ఎక్కడికనుకుంటున్నారా? అరుణాచలంకి అయితే బయలుదేరుతున్నాము అనుకోకుండా అనమాట. మా దీపావళికి పిల్లలు వచ్చారు, ఇంకా ఆసియాకి అయితే కుదరలేదని వెళ్ళిపోయింది హాలిడేస్ లేక. రిషి అయితే ఉందన్నమాట, సరే వెళ్దాం అని చెప్పి. ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కలిసినా ఖచ్చితంగా అయితే అరుణాచలం వెళ్తుంటాము, కానీ ఈసారి అయితే పాపం లాస్యా మిస్ అయింది. బట్ అయితే బయలుదేరుతున్నాం. ఇదిగోండి అంతా రెడీ అయిపోయాం. నా బ్యాగ్లో అయితే అన్నీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ బ్యాగ్లో ఫస్ట్ అయితే వాటర్ బాటిల్, స్నాక్స్, ఇంకా తర్వాత వచ్చేసి చిన్న పర్సు. ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ అయితే లేడీస్కి కామన్ కదా. మనం బయటకి ఎక్కడైనా వేరే ఊరు వెళ్తున్నామంటే ఫస్ట్ వాటర్ బాటిల్, స్నాక్స్ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. మరి మీరు ఇంతేనా? నేనైతే అంతే. బట్ అయితే ఇవన్నీ కార్లో పెట్టేస్తాను, ప్రస్తుతానికి బ్యాగ్లో తీసుకెళ్తాను. ఇదిగోండి మరి ఇషిగాడు మీకు హాయ్ చెప్తున్నాడు. అండ్ ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు. మార్నింగ్ యాక్చువల్గా నేనైతే 4:30కే లేచేసి పూజ అవన్నీ చేసేసుకొని రెడీ అయ్యి ఇంకా అప్పుడు వీళ్ళని కూడా లేపాను. అందరు రెడీ అయ్యారు. మా వారు అయితే హాయ్ చెప్తున్నారు. ఆయనకి ఎంత ఇబ్బందో ఇలాగా వీడియోలో చూపిస్తే, అంటే ఇష్టం లేదనేం కాదు, కొంచెం అలాగా సిగ్గుగా అలా రకరకాల ఫీలింగ్స్తో అయితే పెడుతుంటారన్నమాట. ఇంకా బయలుదేరేసాము. యాక్చువల్గా బయలుదేరే టైంకి 7 అయిందండి. వెళ్తున్నాం. హైవే అయితే బాగుంటుంది. తిరుపతి నుంచి యాక్చువల్గా అరుణాచలంకి 200 కిలోమీటర్లు అనమాట, 200 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్డు కూడా బాగుంటుంది. వేలూరు వరకు అయితే కంప్లీట్గా మనకి హైవేనే ఉంటుంది. ఇక్కడ మా రిషి అయితే డ్రైవింగ్ చేస్తుంది. ఈ మధ్య వాళ్ళ నాన్నతో నేర్పించుకునింది అనమాట డ్రైవింగ్. హాలిడేస్కి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటుంది. పిల్లలకి ఈ కాలం డ్రైవింగ్ అయితే రావాలండి, మంచిది కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరిమే లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేకన్నా యాక్చువల్గా నేను కూడా నేర్చుకున్నాను. బట్ అయితే మా వారి ముందు నాకు భయం, అందుకని కార్ ఎక్కువగా నేనైతే డ్రైవింగ్ చెయ్యను. చాలా భయం నాకు మా వారి పక్కన డ్రైవింగ్ చేయాలంటే. మళ్ళీ మీలో ఎంతమందికి అలాంటి ఫీలింగ్ ఉందో కామెంట్ చేయండి. ఇంకైతే వేలూరులో బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఎప్పుడు అరుణాచలం ఎప్పుడు వెళ్తున్నా వేలూరులో అయితే ఆగి ఈవినింగ్ అనుకోండి ఏదో టీ కాఫీ అలాంటివి తాగడం లేదు, మార్నింగ్ బయలుదేరాం కాబట్టి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము వేలూరులో. ఇంకా వేలూరు నుంచి అయితే మనకి సింగిల్ రూట్ ఉంటుందన్నమాట అరుణాచలంకి వెళ్ళడానికి. రూట్ కొంచెం పర్వాలేదు, అంటే హైవే లాగా ఉండదు. బట్ అయితే మాకైతే అలవాటు అయిపోయిందండి, ఎందుకంటే నేను యాక్చువల్గా ఇంతకుముందు సబ్స్క్రైబర్స్కి మనకు తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుసు మేము అరుణాచలంలో 3 ఏళ్ళు ఉన్నాం కాబట్టి. అప్పుడు నెల్లూరు నుంచి అరుణాచలం చాలా వరకు జర్నీ అయితే చేసేవాళ్ళం. మ్యాక్సిమం 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మా రిషి వచ్చేసి ఇంటర్ చదివేదన్నమాట, హాస్టల్లో ఉండేది కాబట్టి ఎక్కువగా వెళ్తూ వస్తూ ఈ రూట్ అయితే బాగా అలవాటు. అండ్ ఇంకా వచ్చేసాం అరుణాచలంలోకి అయితే, వెంటర్ అయిపోయాము. అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. అరుణాచలం అంటే నాకు ప్రాణం అనమాట. ఆ ఊరంటే ఎందుకో మరి నాకు తెలియదు, కానీ ఒక రకమైన ఫీలింగ్, ఎంత అంటే అంత. అసలు నిజంగా ఎంటర్ అయిపోయాం. కొండ కూడా చూస్తున్నారు కదా. మరి మీలో ఎంతమంది అరుణాచలం వెళ్ళున్నారు, చూసినారు కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ ఫీలింగ్ని కూడా నాకు షేర్ చేయండి. ఇంక ఇక్కడైతే ఈ షాప్స్ని, ఈ ప్లేసెస్ని ఇవన్నీ చూసినప్పుడు ఇంకా నేను, మా వారు, మా పిల్లలు అయితే ఇంకా గలగలగలగలగల మాట్లాడుకుంటూనే ఉంటాం. మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా, ఇక్కడ తినేవాళ్ళం కదా, ఇక్కడ షాపింగ్ చేసేవాళ్ళం కదా, అలా చెప్పుకుంటూ ఇంకా అసలు అసలు ఆనందం అయితే మామూలుగా ఉండదు మాకు. అండ్ ఇంకైతే వచ్చేసాము. యాక్చువల్గా అయితే ఇది మెయిన్ గోపురం అండి, రాజగోపురం. తూర్పు వైపు ఉండే గోపురం అనమాట. ఇక్కడ నుంచి వెళ్తారు జనరల్గా. అయితే ఇప్పుడు ట్రాఫిక్ మూలంగా అన్ని బార్కెట్స్ కట్టేసి అసలు వెళ్ళటానికి కంప్లీట్గా మనకి కారు వెళ్ళటానికి కూడా కుదరకుండా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అందులోకి మనకి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి క్రౌడ్ కూడా బీభత్సంగా ఉంది. దర్శనానికి కూడా కొన్ని గంటలు అయితే పడుతుంది, చాలా హెవీగా ఉంది రష్, దానికి తోడు ఎండ ఒక పక్క. అందుకనేసి కొంచెం మా వారికి తెలిసిన వాళ్ళని ఎవరినో అడిగారనమాట దర్శనం కోసం అని చెప్పనేసి. అందుకని
ఇటు మేము పడమటి వాకిలి పడమటి గోపురం వైపు నుంచి వెళ్లాల్సి వచ్చింది. అంటే మాకు దర్శనం చేయిస్తామని చెప్పిన వాళ్ళు కొంచెం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అందుకోసం మేము కారు ఇంకొక దగ్గర పార్క్ చేసేసి ఇట్లా పడమటి వాకిలి వైపు నుండి వెళ్ళామన్నమాట. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, సంతోషంగా అనిపించింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగ గుడి బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయి వెళ్తామన్నమాట. ఇక్కడ చిన్న ఈ వెహికల్స్ ఉంటాయి కదా, అక్కడ తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారని చెప్పాం కదా, వాళ్ళు ఎండలో వెళ్తున్నామని చెప్పి దీంట్లో తీసుకెళ్లారన్నమాట. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది. ఇప్పుడు ఇలాంటి వెహికల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదు, టెంపుల్స్లో జస్ట్ నడుచుకుంటూ వెళ్ళడమే. అలాగే ఇదొక ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట. అయితే చాలా క్రౌడ్ ఉందండి, కొంచెం కార్తీక మాసం కాబట్టి ఎక్కువే ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు కొంచెం చూసుకొని టైమింగ్స్ అవన్నీ మార్నింగే వెళ్తే బెటర్ అండి, లేదు ఈవినింగ్ వెళ్ళాలి. మేము వెళ్ళిన టైం ఈ టైం అయితే మధ్యాహ్నం టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఎండ కొంచెము అంత బాగా ప్లెజెంట్గా అనిపించలేదు నాకు. ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా 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 రష్ ఎక్కువగా ఉంది, హెవీ క్రౌడ్ అన్నమాట. మొత్తానికైతే చాలా బాగా జరిగింది దర్శనం. నేను ఇందాక చెప్పినట్టుగానే వేరే వాళ్ళు రావడం వల్ల కొంచెం హడావిడిగా పరిగెత్తాల్సి వచ్చింది. మొత్తానికి కార్తీక మాసంలో అరుణాచలం దర్శనం అయ్యింది. వీలైతే మళ్ళీ ఇంకొకసారి రావడానికి ప్రయత్నిస్తాను, ఇంకా స్వామి దయ ఉంటే ఖచ్చితంగా వస్తాము. మరి ఈసారి అయితే 6 నెలలు అయిపోతుంది ఇంచుమించుగా మేము వచ్చి కూడా, కానీ తృప్తిగా చూసాము స్వామివారిని. అండ్ అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది, మీరందరూ కూడా చూస్తారని చెప్పనేసి ఈ వీడియో అంతా షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి అరుణాచల్ నుంచి, ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియోస్ అని మీరు చూసారంటే గోల్డెన్ వీడియోస్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహాదీపం వచ్చేసి డిసెంబర్ 13వ తేదీన అనమాట, కొండపైన దీపం పెడతారు. అవన్నీ కూడా వీడియోస్ నా దాంట్లో ఉన్నాయి, నేను పెడతాను మీకు చూడండి. యాక్చువల్గా దీపం పెడతాము, దీపం పెట్టలేదు, అదొక్కటే కొంచెం కొరతగా ఉంది. మళ్ళీ అయినా దిగితే ఇంకొకసారి కార్తీక మాసంలో వచ్చి దీపం పెట్టాలని అనిపిస్తుంది, ఎందుకంటే టైం అయిపోయింది, ఇప్పుడు 1 గంట అయింది, కుదరలేదు దీపం పెట్టడానికి కూడా. అసలు మేము రావడమే లేట్ అయిపోయింది, టైం తక్కువ ఉండటంతో దీపం పెట్టలేకపోయాము కాబట్టి చూడాలి. కాకపోయినా తృప్తిగా స్వామిని చూసాం కాబట్టి అదే సాటిస్ఫాక్షన్ చాలనుకుంటున్నాము. అరుణాచలంలో అడుగు పెట్టడమే మహాభాగ్యం అంటారు, అలాంటిది 3 సంవత్సరాలు అరుణాచలంలో ఉండడం అసలు లైఫ్ టైం మర్చిపోలేని విషయం. జీవితంలో ఒక హ్యాపీనెస్ ఏంటి అని అంటే అదే పెద్ద హ్యాపీనెస్ అన్నమాట నాకైతే. గుడిలోంచి అయితే బయటకు వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము, నడిచి కాదండి, కారులోనే తిరుగుతున్నాము. టైం లేదు అవన్నీ కొంచెం కుదరదు కాబట్టి ఈసారి అయితే కారులోనే తిరుగుతున్నాం. యాక్చువల్గా నేను అరుణాచలంలో ఉండేటప్పుడైతే ప్రతి నెల పౌర్ణమికి తిరిగేవాళ్ళం అన్నమాట, గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళం నడిచి. బట్ అయితే ఇప్పుడు తిరుపతి వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు వెళ్ళాను, కానీ ఈ మధ్య రీసెంట్గా ఒక 6 మంత్స్ అయితే గ్యాప్ వచ్చేసింది వెళ్ళటం. మ్యాక్సిమం ఒక 3 మంత్స్కి ఒకసారన్నా వెళ్ళాలనేది నా కోరిక, ఇంకా చూడాలి ఇంకా మీదటన్నా కూడా గ్యాప్ అంత గ్యాప్ రాకుండా వెళ్ళాలనేది నా కోరిక అన్నమాట. ఈ నెలలోనే కుదిరితే పౌర్ణమికి, కానీ నెక్స్ట్ దీపం మహాదీపం పెడతారని చెప్పాను కదా, అప్పుడైనా కానీ వెళ్ళి మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే ఖచ్చితంగా చేయాలని ఉంది. మరి ఇంకా దేవుడు ఎలా నిర్ణయించున్నాడో తెలీదు, ప్రస్తుతానికైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. మరి మీరు ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి, చల్లగా ఎంత బాగుంటుందో తెలుసా అసలు. కాకపోతే గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు ఈవినింగ్ నుంచి కానీ లేదు మార్నింగ్ టైంలో చేస్తే మనకి ఇంకొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. ఈ ఎండ టైంలో అయితే కాళ్ళు కాలిపోతే కష్టంగా అనిపిస్తుంది కొంచెం, బట్ అయితే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారండి. నైట్ అర్ధరాత్రిలో మనం చూసినా కూడా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు.
ఇలాంటి వీడియోస్ ఇవన్నీ అరుణాచలం సంబంధించినవి నేను ఇందాక చెప్పినట్టు చాలా వీడియోస్ ఉన్నాయి. వీలైనంత వరకు అవన్నీ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. మీరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫాలో అవ్వండి. వాళ్ళని వీడియోస్ కోసం అవన్నీ చూడాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ నేను చూపిస్తున్నాను కదా, న్యాచురల్స్ పక్కన వీధి, ఈ రోడ్లోనే మేము ఉండేవాళ్ళం అన్నమాట. ఇక్కడ కొంచెంసేపు ఆగి చూసామన్నమాట. ఈ 3 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి చాలా మెమరీస్ ఉంటాయి కదా. అలాగా మనము ఒక ప్లేస్లో ఉండి వెళ్ళిన తర్వాత ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్ వేరే. అందులో అరుణాచలం అంటే ఇంకా చెప్పాలా అండి, అసలు మామూలు విషయం కాదు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ నమ్మ వీడు అని చెప్పనేసి ఈ హోటల్ ఉంటుంది. నాన్ వెజ్ హోటలే, బట్ అయితే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఇక్కడైతే మేము లంచ్ చేసేసాము. నేనైతే కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ లేదు, ఈ నెల అంతా నాన్ వెజ్ తినే పని లేదు కాబట్టి నేను వెజ్జే తిన్నాను మీల్స్. ఇంకా అక్కడ నుంచి తిరుపతి అయితే బయలుదేరేసాం. మధ్యలో సడన్గా చినుకులు కూడా పడ్డాయి, అసలు ఎండ బీభత్సంగా ఉంది, మధ్యలో వర్షం కూడా పడిందంటే అసలు నాకు అర్థం కాలేదు ఈ వాతావరణం ఏంటా అని. జస్ట్ ఒక్క నిమిషం అలా చినుకులు పడ్డాయి అంతేలేండి, వర్షం అయితే ఏం పెద్దగా పడలేదు. అండ్ ఇంకైతే కొంచెం ఈవినింగ్ అయిందనమాట, 4:35 అలా అయింది. వేలూరుకు వచ్చేసేటప్పటికి ఇంకా వేలూరులో ఏదో చిన్నపాటి షాపింగ్ అలాంటివి అయితే కొంచెం కొంచెంగా ఊరికే తిరిగాము. జస్ట్ చాలా రోజుల తర్వాత వచ్చామని చెప్పనేసి అంతే అలా అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే తిరుపతికి వచ్చేసాం. నైట్ మాకు 8:30 అలా అయిందనమాట. ఇంకా అదనమాట అండి, ఇదనమాట నా డే ఇన్ మై లైఫ్. ఒకరోజు నేను హ్యాపీగా అరుణాచలంలో గడిపిన ఈ రోజు మీ అందరితో కూడా షేర్ చేయాలనిపించి వీడియో అయితే తీశానమాట. చాలా రోజులైంది లాంగ్ వీడియోస్, అది కూడా ట్రావెల్ వీడియోస్ చేసి. మరి మీకు నచ్చిందా, నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోదు. అండ్ ఇంకొకసారి అడుగుతున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ అండి.